ఇల్లెం ఇల్లి మామదే పోర పోరి పోరి మామదే కింద ఒక రూపాయ రూపాయనర తీసుకొని బొమ్మలు కొనుక్కుందాం అని వెళ్తే అతను అనౌన్స్‌మెంట్ కి అక్కడ అమ్మే దానికి సంబంధం లేదు మన వైసీపీ నవరత్నాలకి వైసీపీ నవరత్నాలు చెప్పింది ఒకటి ఎల్లి కొన్ని అబ్బాయిని అడిగా ఈ రూపాయికి రూపాయనర అన్నావు కదా అని చెప్పి నేను మొత్తం కూర్చొని ఈ బొమ్మ ఇవ్వండి ఈ బొమ్మ 4 రూపాయలంట మరి ఏది రూపాయనరకి ఇస్తామంటే ఏది రూపాయనరకి లేదు రావడానికే మనకి దగ్గర రప్పించుకోవడానికే రూపాయనర స్ట్రాటజీ ఈ జగన్ కూడా వైసీపీ వాళ్ళు కూడా రూపాయి పవల స్ట్రాటజీ ఏంటంటే ఓట్లు వేయించుకోవడానికి రూపాయి పవల స్ట్రాటజీ ఈ రూపాయి పవల ప్రభుత్వం ఇది రూపాయి పవల ప్రభుత్వం ఇది కొన్ని రోజులుగా మనందరం మొన్న మాజీ పార్లమెంటేరియన్ కొనకళ్ళ నారాయణ గారిని కలిసినప్పుడు ఒకటే గుర్తొచ్చింది మన ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా ఆంధ్రప్రదేశ్ విభజన గురించి పాత పార్లమెంట్లో కొత్త పార్లమెంట్కి వెళ్ళబోయే ముందు ఆయన ఉదహరించిన సంఘటన ఇది చాలా చీకటి రోజు ప్రజాస్వామ్యానికి ఆంధ్రప్రదేశ్ని విభజించిన తీరు చాలా చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు ఆ రోజు నాకు గుర్తొచ్చింది కొనకళ్ళ నారాయణ గారిని ఆయన మీద దాడి చేస్తే కొంతమంది ఎంపీలు నాకు చాలా చాలా బాధ కలిగింది ఆ రోజు నేను తెలుగుదేశం మద్దతు ఇవన్నీ నేనేం అనుకోలేదు కానీ నా సాటి ఆంధ్రుడి మీద నా సాటి తెలుగువాడి మీద చేయి పడింది ఏ పార్లమెంటు రక్షించాలో ఆ పార్లమెంటు నా సాటి ఆంధ్రుడి మీద చేయి పడగానే నాకు నిజంగా చాలా ఆవేదన వచ్చింది మనం విభిన్నమైన కులాలకు చెందిన వాళ్ళం కావచ్చు విభిన్నమైన ఆలోచనలు కావచ్చు విభిన్నమైన పార్టీలకు చెందిన వారం కావచ్చేమో కానీ మనందరిది ఒకటే గుండె చప్పుడు ఆంధ్రుల గుండె చప్పుడు తెలుగు వారి గుండె చప్పుడు మనలో మనకి మాటా మాట ఉంటాయి విభేదాలు ఉండొచ్చు వాటన్నిటినీ పాలసీల వరకే పరిమితం చేసుకోవాలి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి వచ్చేటప్పటికీ ఖచ్చితంగా మనందరం ఒకటే దిశగా ఆలోచించాలి నేను 2014లో భారతీయ జనతా పార్టీ మన మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా మద్దతు తెలిపానంటే ఒక 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి బంగారు భవిష్యత్తు ఉండాలి నేను చాలా ఆలోచించి మద్దతు ఇచ్చాను దురదృష్టవశాత్తు అది మనం నిలబెట్టుకోలేకపోయినది వేరే పరిస్థితి ఇప్పుడు దాని గురించి చింతించి లాభం లేదు జరిగింది జరిగిపోయింది జరగబోయేది ఏం చేయాలన్న దిశలో చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నాం జనసేన ఓట్లు చీలిపోకుండా